సావిత్రమ్మ అనే ఒక మహిళ ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని తన జీవితాన్ని వారి యొక్క సంతానానికి పణంగా పెట్టి ఇద్దరు కొడుకుల్ని ఒక కూతుర్ని మంచి పొజిషన్లో పెట్టాలన్న ఉద్దేశంతో వారిని ఎంతో గారాభంగా మంచి ఆప్యాయతలతోటి మంచి విలువలను బోధిస్తూ తాను ఎంతో కష్టపడి వారి కుటుంబాన్ని మెట్టుమెట్టుగా ఎదుగుతూ మంచి పొజిషన్కి తీసుకెళ్లాలనుకున్నటువంటి ఆమె సావిత్రమ్మ తన కూతురు మ్యారేజ్ చేయగలిగింది. ఆ తర్వాత తన ఇద్దరు కొడుకుల్ని మంచిగా దగ్గరలో ఉన్నటువంటి పట్టణంలో మంచి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పట్టణానికి ఎంతో విధివంచితురాలైనటువంటి, అంటే వాళ్ళ భర్త చనిపోయిన ఎర్లీ స్టేజ్లోనే భర్త చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు వ్యాపారస్తులుగా మంచి పొజిషన్లో స్థిరపడాలనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్నటువంటి టౌన్కి వచ్చి స్థిరపడింది. వారికి మంచి కార్యక్రమాలను, అంటే మంచి వ్యాపార లక్షణాలను అభివృద్ధి అని చెప్పేసి అక్కడ వ్యాపారంలో తెలిసిన వాళ్ళ దగ్గర మంచి పొజిషన్లో ఉండాలి, మంచిగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో వాళ్ళ కొడుకుల్ని ఆ వ్యాపారంలో గుమాస్తాలుగా పెట్టింది. వారు కూడా మంచి వ్యాపార లక్షణాలు నేర్చుకోగలిగారు. వ్యాపార లక్షణాలు నేర్చుకొని చెరొక ఒకరు ఒక వ్యాపారాన్ని, ఇంకొకళ్ళు ఇంకొక వ్యాపారాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎప్పుడైతే వారు తన వ్యాపార లక్షణాలని, తన ఆర్థిక స్తోమతని అంతకు గతంలో ఉన్నట్టు దానికన్నా ఎక్కువగా వాళ్ళు పెంపొందించగలిగారో, వారిలో చిన్నగా ఒక స్వార్థం అనేది మొదలైంది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది, ఇదంతా ఎలా వచ్చింది, ఇదంతా ఎలా సంపాదించగలిగాము అనేటువంటి చిన్న స్వార్థం మొదలైంది. అక్కడితో ఆగలేదు. ఎప్పుడైతే వారికి మ్యారేజెస్ అయ్యాయో, ఆ మ్యారేజెస్ తర్వాత వాళ్ళ కుటుంబము, వాళ్ళకు ఒక పిల్లలు, వాళ్ళకి బాధ్యతలు అనేది పెరిగాయి. చెరొక దారి చూసుకున్నారు. కానీ అక్కడ చిన్నతనం నుండి మనల్ని పెంచి పోషించినటువంటి ఒక తల్లి ఉంది. చిన్న కొడుకు దగ్గర, పెద్ద కొడుకు దగ్గర ఆరు నెలలు ఉండాల్సిన గత్యంతరం నాకు లేదు అని చెప్పేసి ఊహించుకుంది. ఆ తర్వాత ఒకరోజు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయబోయింది. ఆ తర్వాత అక్కడ కూడా ఆమెకి విధి అనేది కలిసి రాలేదు. చివరికి ఏమైందంటే ఆ ఊర్లో తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో అనాథల మంచిగా మనమలు మనవరాళ్ళతో ఆడుకోవాల్సిన టైంలో మేము చిన్నప్పటి నుండి మాకు బాగా తెలిసిన కుటుంబంలో సావిత్రమ్మ గురించి మేము తెలుసుకున్నాము. ఆ తర్వాత మేము కూడా చాలాసార్లు వాళ్ళ కొడుకుల ద్వారా, అంటే వాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళైనా కూడా మా నాన్నగారి ద్వారా, వాళ్ళందరి ద్వారా కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఆమెని మంచిగా తీసుకునే పరిస్థితిలో లేరు. సో ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తల్లిదండ్రులు అనేవాళ్ళు కుటుంబాన్ని పెంచడమే కాదు, వారికి సన్బుద్ధులు ఇచ్చుకుంటూ మంచి విలువల్ని వాళ్ళకి ఆపాదిస్తూ తమతో పాటు కొడుకులను కూడా ఎక్కడ అతి ప్రేమగా ఉండకుండా, ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండించుకుంటూ, ఎక్కడైతే దీవించాలో అక్కడ దీవించుకుంటూ సన్మార్గంలో వాళ్ళని తీసుకెళ్తే ఆమెకి ఏ తల్లి కూడా సావిత్రమ్మ లెక్క అట్లాంటి పొజిషన్కి వెళ్ళదని నేను అనుకుంటున్నాను. ఆమె చేసిన పొరపాట్లను కూడా మరొకసారి మనందరం కూడా చేయకుండా మన తల్లిదండ్రులను కానీ, మనకు చుట్టూ మన పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కానీ ఈ విధంగా దిగుజారుడుతనం లేకుండా మాతృమూర్తిని ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, మన కుటుంబ విలువలను పెంచుకోవాలని ఆశిస్తూ మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్.